గుడ్ మార్నింగ్ నా ప్రీవియస్ వ్లాగ్లో వరంగల్ ట్రిప్ చూసారు కదా సో డే వన్ చూసారు ఇప్పుడు నెక్స్ట్ డే మేము మార్నింగ్ మళ్ళీ బయలుదేరాము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అయ్యాం మార్నింగ్ 9:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి సో ఎక్కడికి వెళ్తున్నామంటే ద ఫేమస్ రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం మేము మేము జర్నీ స్టార్ట్ చేసాం కదా ఈ వే అంతా చాలా చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ ఉంది అండ్ ఏరియా అది కూడా చాలా బాగుంది ఫుల్ చెట్లు ఉన్నాయి అండ్ ఏరియా అంతా కూడా ఏదో మనం హిల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుంది ఇది మాకు జస్ట్ 2 డేస్ ట్రిప్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే ఒక ప్లాన్ లేదు సడన్గా స్టార్ట్ అయ్యాం కదా సో ఏ టెంపుల్స్కి వెళ్తాం అసలు ఏ ప్లేసెస్ ఉన్నాయని కూడా మాకు తెలీదు జస్ట్ అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాం అంతే అలా అయినా కూడా ట్రిప్ మాత్రం చాలా బాగా అయింది సో మేమైతే టెంపుల్ దగ్గరికి ఇంకా రీచ్ అయిపోయాము మాకు 1-1.5 అవర్ అలా అయ్యింది వచ్చేసరికి సో 10:30 అలా రీచ్ అయ్యాము మేము టెంపుల్కి చూస్తున్నారు కదా వే అంతా ఎలా ఉందో ఫుల్ చెట్లు పొలాలు అసలు చాలా బాగా అనిపించింది జర్నీ కూడా అందుకే బాగా అనిపించింది అసలు టైర్డ్గా అనిపించలేదు కూడా ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము పార్కింగ్ కొంచెం టెంపుల్కి బయటే లెఫ్ట్ సైడ్లో ఉంది సో అక్కడ కార్ అది పార్క్ చేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి ఎంట్రన్స్లో టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయి ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్లో కూడా కొంచెం పార్క్లా ఉంది సో చూస్తున్నారు కదా ఫుల్ చెట్లు అవన్నీ ఉన్నాయి అండ్ కార్నర్లో కొన్ని కాటేజెస్ కూడా ఉన్నాయి విఐపీ కాటేజెస్ అనుకుంటా సో కొన్ని రూమ్స్ ఉన్నాయి ఎక్కువ కాదు కొన్ని ఉన్నాయి ఒక 4-5 అలా ఉన్నట్టున్నాయి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది సో ఎంట్రన్స్ చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనకి టెంపుల్కి యునెస్కో వాళ్ళది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఈ టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ కాకతీయుల కాలంలో కట్టిన టెంపుల్ అంట చాలా ఓల్డ్ టెంపుల్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్ కట్టారు అండ్ ఖచ్చితంగా ఆర్కిటెక్చర్ చూడడానికైనా టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయాలి టెంపుల్లో మనకి రామలింగేశ్వర స్వామి ఉంటారు అండ్ టెంపుల్ బయట వచ్చాక తూర్పు వైపు మనకి నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది అది కూడా చాలా చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ అది మన దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది గర్భగుడిలో అయితే మనకి ఫొటోస్ అవి అలౌ లేదు సో దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసి కొంచెం సేపు అక్కడే ఫొటోస్ అవి తీసుకున్నాం అండ్ ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే మా అబ్బాయి పట్టుకొని ఆడుతున్నాడు అక్కడ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక లేక్ ఉంది రామప్ప లేక్ అని చెప్పి సో అక్కడికైతే వెళ్ళాం నేనైతే చిన్న లేక్ ఉంటుందేమనుకున్నా కానీ చాలా పెద్ద లేక్ ఉంది అండ్ అక్కడ బోటింగ్ కూడా ఉన్నది స్పీడ్ బోట్ ఉన్నది సో మేము ఎక్కాము అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు కదా చాలా బాగుంది అండ్ మనకి అక్కడ లోపలికి వెళ్ళాక మధ్యలోకి అంటే లేక్ మధ్యలోకి వెళ్ళాక కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా ఆపుతున్నారు మనం ఫొటోస్ అవి ఏమైనా తీసుకుందామంటే అక్కడ తీసుకోవచ్చు ఆ కార్నర్లో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవి కాటేజెస్ ఏవో అంట ఇన్ కేస్ మనం నైట్ స్టే చేద్దాం అనుకుంటే అక్కడ మనం ఉండొచ్చు ఇది వాటర్ ఎగ్జిట్ పాయింట్ అంట ఇక్కడ నుంచి అంటే వాటర్ మనకి పొలాల్లోకి అవి పంపిస్తారు కదా సో ఇక్కడ నుంచి వాటర్ అది వెళ్తుందంట మేము అక్కడ స్పీడ్ బోట్ అది ఎక్కాం కదా అది తెలంగాణ టూరిజం వాళ్ళది సో గవర్నమెంట్ వాళ్ళది ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ప్రైవేట్ వాళ్ళ బోట్స్ కూడా ఉన్నాయంట సో మేమైతే ఇంక వెళ్ళలేదు అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లక్నవరం ఐలాండ్ అంటారు సో వినే ఉంటారు అందరూని సో అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇప్పుడు ఈ సైడ్న చూస్తున్నారు కదా ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సమ్ ఏదో వాటర్ గేమ్స్లో అవుతుంది అంటే టూరిజం అది మేబీ డెవలప్ చేస్తున్నారేమో సో అందుకే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ టోల్ గేట్ ఉంది ఇది ఊరి వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ టోల్ అమౌంట్
అండ్ మేము రామప్ప టెంపుల్ నుంచి లేక్కి వచ్చాం కదా, లక్నవరం లేక్, మాకు ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes పట్టింది రీచ్ అవ్వడానికి. ఐలాండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో పార్కింగ్ చేయడానికని కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఉంది అండ్ 2 entrances ఉన్నాయి. మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తాం, కొంచెం నడుచుకొని వెళ్ళాలి. సో ఆ లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, సో టికెట్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జ్ అంతా కూడా లేక్ మీద కన్స్ట్రక్షన్ చేశారు, అంటే సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారంట. ఇది ఫస్ట్ టైం కదా ఇలా సస్పెన్షన్ బ్రిడ్జ్ అది చూడడం. సో అది కూడా బాగా అనిపించింది వెళ్తుంటే. అండ్ చూసినారు కదా అటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది, మనం ఎట్నుంచైనా వెళ్ళచ్చు. ఆ మిడిల్లో మనకి హరిత రిసార్ట్ ఉంది. సో అక్కడ రూమ్స్ అవి కూడా ఉన్నాయి, ఇన్కేస్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయొచ్చు. అండ్ బోటింగ్ కూడా ఉంది. సో చూసినారు కదా బోటింగ్ కాస్ట్ అయితే ఇవి. అండ్ ఇక్కడ సైడ్ను చూసారు కదా అవి రూమ్స్ ఉన్నాయి. అక్కడే చిన్న ప్లే ఏరియా కూడా ఉంది, అంటే చిన్నపిల్లలు అది వస్తారు కదా. సో జీప్స్ అలా రైడ్స్ ఉంటాయి కదా, బైక్ రైడ్స్, అలా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి. అండ్ అది బోటింగ్ కోసం అని చెప్పి అక్కడ బోట్స్ అయితే ఉన్నాయి. అక్కడే పైన ఫుడ్ కోర్ట్ ఉంది. సో చూస్తున్నారు కదా కార్నర్లో ఉన్నవన్నీ రూమ్స్ ఉన్నాయి. సో ఒక వైపు నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇంకో ఎగ్జిట్ వైపు ఇంకో వైపు నుంచి వెళ్తున్నాము. రిటర్న్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో చాలా చెట్లు ఉంటున్నాయి, ఇలాగా బంతిపూల చెట్లు అవి చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ ఒక దగ్గర ఆగి మేము పువ్వులు అయితే తీసుకుంటున్నాము. అండ్ దసరా కూడా వస్తుంది కదా, సో నేను చెప్పాను కదా నవరాత్రుల టైంలో వెళ్ళాను. సో దసరా ముందు వెళ్ళాను, అందుకు దసరా ఈ టైంలో యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇక్కడ ఆగి పువ్వులు అయితే తీసుకుంటున్నాము మేము. లంచ్కైతే ఎక్కడైనా ఆగాలి, ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఆన్ ద వేలో రెస్టారెంట్స్ ఏవైనా ఉంటాయేమో అని చూసాం, బట్ అసలు ఎక్కడ ఏవీ లేవు, కనిపించలేదు అసలు. సో అలా వెతుకుతూ వెళ్తున్నాము ఇంకా. రెస్టారెంట్ అయితే కనిపించింది, ఎన్ఎస్ఆర్ హోటల్ అని చెప్పి ఉంది. సో మేమైతే లోపలికి వచ్చాం అండ్ సిట్టింగ్ అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. పైన అంటే రూమ్స్ అవి కూడా ఉన్నాయి, ఇన్కేస్ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. సో మేమైతే ఆర్డర్ చేస్తున్నాం ఇక్కడ ఫుడ్ అదిని. సో ఒకటి లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేసాం అండ్ ఫిష్ వెరైటీ ఒకటి ఆర్డర్ చేసాము, ఫిష్ ఫ్రై సంథింగ్ ఏదో ఆర్డర్ చేసాము.
కోర్స్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అండ్ చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, బిర్యానీ ఓకే బాగానే ఉంది, అండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్రూట్ పంచ్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసాం. అక్కడ రూమ్స్ అవి ఉన్నాయని చెప్పాము కదా, సో రూమ్ కాస్ట్ అది అడిగాము, 2000 విత్ బ్రేక్ఫాస్ట్ అంట. ఈ హోటల్ మనకి కొంచెం సెంటర్కి దూరంగానే ఉంది, అంటే వరంగల్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడి నుంచి కొంచెం దూరమే ఉంది. అక్కడి నుంచి ఒక 40-45 మినిట్స్ డిస్టెన్స్ ఉండి ఉంటుంది. బయట నుంచి రూమ్స్ అవి కూడా చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపించింది, అండ్ ఫుడ్ కూడా బాగుంది, సో ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేస్ వెళ్ళి స్టే చేద్దాం అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం ఇంకా లంచ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. సో మా జర్నీ అయితే ఇలా అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కానీ చాలా సక్సెస్ఫుల్గా అయిందనే చెప్పచ్చు. సో బాగా ఎంజాయ్ చేసాం ఈ 2 డేస్ అయితే మాత్రం. సో ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, ఇలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.